వెళ్ళాలి, అంతకుంచి వెళ్లకుండా ఉండేటట్టు సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఫ్యూయల్ వాడటం కూడా కరెక్ట్ గా వాడుతూ. నవ్య బీటెక్ స్టూడెంట్ ని కలెక్టర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి అవార్డు గురించి, ఈరోజు మన ఆఫీసర్స్ మన పోలీస్ శాఖ ఉన్నతాధికారి గారు, మన జిల్లా ఉన్నతాధికారి గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి గారు, జిల్లా మేజిస్ట్రేట్ గారు ఇక్కడ ఉన్నారు. మీకు అమూల్యమైన అంశాలు చెప్తారు, రోడ్డు భద్రత పైన ఎలాంటి చర్య ఎలా ఉండాలి, ఏమేదైనా సూచనలు ఇస్తారు. మీరందరూ కూడా వీటిని విని జాగ్రత్తగా మన లైఫ్ లో అమలుపరుచుకుంటే ఎటువంటి రోడ్డు ప్రమాదం లేకుండా ముందుకు వెళ్ళగలము. ముందుగా మన ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి, భద్రతా వ్యవస్థకు సంబంధించి ట్రాఫిక్ డీఎస్పీ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. రెండో స్థానంలో మనము నిలవై అయ్యాము. ఇదంతా కూడా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనలను జిల్లాలో ప్రతి చోట కూడా రోడ్లో కానీ ప్రతి చోట సాగు పోతున్నారంటే చిన్న చిన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ విషయాలను ఎప్పటికప్పుడు కనీసం అధికారులకు చెప్పడం వలన అధికారులు ఉత్తేజితులైపోయి ప్రతిదాని కూడా ఎప్పటికప్పుడు చేయడం వలన యాక్షన్స్ తగ్గడం జరిగింది. కుర్రవాళ్ళకి తెలియదు, వయసులో ఉన్న వాళ్ళకి తెలియదు, బాధ్యత తెలియదు, స్పీడ్ చెల్లిపోవాలి, ఇది ఒకటే అతివేగం ప్రమాదకరం. అయినా తెలిసినా సరే అతివేగంగా వెళ్ళిపోతున్నారు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కనీసం తన బ్రేక్ ఉంటుంది, బ్రేక్ మీద కాల్ వేయాలి, బ్రేక్ యూజ్ చేయాలని ఆలోచన లేదు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోవాలనే ఆలోచన తప్ప బ్రేక్ వేయాలి అనేది ఆలోచన లేదు. అప్పుడు బండి ఆగున్న బండిని కూడా గుర్తిస్తున్నారు. మీ అన్ని ఆలోచించి మీరందరూ బాధ్యతగా రవాణా శాఖ పోలీస్ శాఖ సహకరించి ఈ రహదారి ప్రమాదాల నివారణ నుంచి బయటపడి అందరికి కర్నూలు జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని అందరూ సహకరించి చేస్తారని ఆశిస్తూ మధ్యలో ఒక చెప్పారు, రహదారి భద్రత అనేటువంటిది అదొక సపరేట్ గా మనం చేసేటువంటిది కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే మన దైనందిన జీవితంలో అన్ని కార్యక్రమాలని చేస్తామో ఇది కూడా జీవితంలో ఒక భాగం. ప్రతి ఒక్కరూ వారికి రోడ్డు మీద నడవగలిగేటువంటి వయసు వచ్చినప్పటి నుంచి వాహనాన్ని తోలగలిగేటువంటి ఆర్థిక స్థోమత వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ దాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రమాదాలు మనిషిని బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి, మనం ఉన్నటువంటి పొజిషన్ బట్టి మారవి, వాటికి తెలీదు. మనం విఐపీనా, సామాన్య మానవుడమా, లేకపోతే ఉద్యోగస్తులమా, కూలు చేసుకునే వాళ్ళమా, వ్యవసాయం చేసుకునే వాళ్ళమా అనేటువంటి తారతమ్యాలు ప్రమాదాలు ఉండవు. వాటికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకే రకంగా ట్రీట్ చేస్తాయి. అందుకే మనం చూసుంటాం ఎంతో పెద్ద పెద్ద కార్లు, చాలా కాస్ట్లీ కార్లు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అధిక వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయినారు. మేము వచ్చి దాదాపు 10 నెలలు అయింది. 10 నెలల్లో జరిగిన మీటింగ్ లో ప్రతి నెల ఈ రోడ్డు భద్రతకు సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏ రకంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలనే దానిపైన మేము విస్తృతమైనటువంటి చర్చ జరిపించడం, అదే రకంగా ఎక్కడైతే మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్రాంతంలో తగు జాగ్రత్త తీసుకునే విధంగా చేసుకోవడం, ఇంతకంటే ముందస్తు జాగ్రత్త అనేది ఒక అంశం. దాంతో వారు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు ట్రాఫిక్ జంక్షన్స్ మనకు జరిగే యాక్సిడెంట్ చూసుకున్నట్టయితే దేశంలో దాదాపు 2016-17లో 1.5 లక్షల మంది చచ్చిపోయారు. మనకి యుద్ధం జరిగి చచ్చిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోయారు 1.5 లక్షలు ఉన్నారు. మన జిల్లాలో కూడా ఏదో ఒక మూలన ప్రతిరోజు ఉదయం లేదంటే మాకు భయం వేస్తుంది. వెళ్తుంటే ఈ రోజు ఉదయం చూస్తే ఒక యాక్సిడెంట్, ఒక 2 రోజుల క్రితం పాండ్యం దగ్గర ఓలక్ కార్ట్ అంటే మన ఎద్దుల బండిని పట్టుకుని ముగ్గురు చచ్చిపోయారు. అంతకుముందు అదే పాయింట్ లో ఇంకొక యాక్సిడెంట్. ఈ కంటిన్యూస్ గా ఈ యాక్సిడెంట్స్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అయితే
మన జిల్లాని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 13% తగ్గించడం, రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉంచినందుకు ముఖ్యంగా ట్రాఫిక్ తర్వాత ట్రాఫిక్ సిబ్బందికి మన ఎస్పీ గారికి ఆర్టీఓ సిబ్బంది కూడా మీకు కూడా కంగ్రాచులేషన్స్. అయితే స్పీడ్ గా ఇక్కడ అంటే మనం చచ్చిపోయే వాళ్ళ సంఖ్య కూడా చూసుకున్నట్టయితే ఈ 1,02,016 చచ్చిపోయినటువంటి డేటా తీస్తే 18 నుంచి 35 సంవత్సరాలు అవుతున్నటువంటి వాళ్ళ మరణాల సంఖ్య ఎక్కువ ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. అటువంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, అదే కాకుండా అప్పుడే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇటువంటి కుటుంబాల నుంచి చనిపోయినప్పుడు ఆ కుటుంబాల పైన ఉన్నటువంటి ఒక ఒత్తిడి అనేది మీరు గమనించుకోవాలి. తల్లిదండ్రులుగా ఎదిగొచ్చిన కొడుకు చచ్చిపోయినా ఎదిగొచ్చిన కుట్టు చచ్చిపోయినా వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి భావిస్తారు తల్లిదండ్రులు. అదే రకంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు వివిధ పిల్లలు కలిగిన ముఖ్యమంత్రి గారు దీనికి ప్రియారిటీ ఇస్తూ ప్రతి 3వ మంగళవారం కంపల్సరీగా ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించిన జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, దానిలో వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా పోలీస్ వారు, తర్వాత ఈ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారు, తర్వాత కన్సర్న్డ్ ఆర్ఎండ్ ఇంజనీర్లు జరిగినటువంటి జిల్లా ఎటు చూసినా పెద్ద రోడ్లు ఉన్నాయి. మనకు నేషనల్ హైవేలే 4 ఉన్నాయి, మనకి ఇక్కడ పెద్ద రోడ్లు ఉన్నాయి. సో ఈ నేషనల్ హైవే మీద రోడ్లు ఎక్కువ జరుగుతున్నాయి. మన నేషనల్ హైవే మీద రోడ్లు యాక్సిడెంట్ ఎంత జరుగుతున్నాయి, 29% యాక్సిడెంట్స్ అని ఈ రోడ్ల మీద జరుగుతున్నాయి. సో ఈ నేషనల్ హైవే మీద నడిపేటప్పుడు ఒకవైపు ఎద్దుల బండ్లు నడపకూడదు, ఆటోలు కూడా జాగ్రత్తగా ఎక్కువగా నడపకుండా ఉండడం మంచిది, ట్రాక్టర్లు సరిగ్గా లైసెన్స్ లేని ట్రాక్టర్లు తిరగకుండా ఉండాలి. ఇవన్నీ భద్రతను పాటించినట్టయితే మన ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జీవితానికి సంబంధించి కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇదే ఇక్కడ ఏదైతే ఇక్కడ చర్చించిన అంశాలు ఉన్నాయో అవి మీరు అమలు చేయాలి. మేము మొబైల్ వ్యాన్స్ పెట్టాము, లేదంటే ట్రైన్స్ పెట్టాము, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, ఇక్కడ ఆర్టీఏ కొట్టుకుంటున్నది అనే దాని గురించి ఆలోచించుకున్నా ఎంత